ఎవ్రీవన్, దిస్ ఈజ్ సౌమ్య వినయ్. వెల్కమ్ టు అమెరికాలో మీ తెలుగమ్మాయి. లాస్ వేగస్ లో మా డే టూ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక ఇక్కడనైతే డే టైమ్ లో అసలు తిరగలేము, అంత హ్యూమిడిటీ, ఎండ బాగుంటది. బేసిక్ గా నైట్ టైం అయితే ఈ ట్రిప్ అయితే మంచిగా ఉంటది, అందుకని చెప్పేసి కూడా మేమైతే ఈవినింగ్స్ ఏ స్టార్ట్ అయిపోయినాము బయట తిరగడానికి. లాస్ వేగస్ అంటేనే కెసినోస్ కి ఫేమస్ కదా. ఇక ఈ కెసినోలలో ఉండే థీమ్స్ అందరిని అట్రాక్ట్ చేస్తాయి కదా. ఇక ఫస్ట్ అయితే మేము బెలాజియోకి వెళ్ళినాం. ఇక ఈ బెలాజియోలో మీరు చూస్తుంది ఇదంతా గార్డెన్ ఉంది కదా, దీన్ని అయితే బొటానికల్ గార్డెన్ అంటారు. ఇక ఈ బొటానికల్ గార్డెన్ చూడకైతే రెండు కళ్ళు సరిపోయా, అంత బాగుంది, నాకైతే ఫుల్ గా నచ్చేసింది. ఇక ఈ కెసినోస్ లో ఈ గార్డెన్ ఒక సైడ్ ఉంటది, ఇంకా కెసినోస్ కి వే ఇంకో సైడ్ ఉంటది అన్నమాట. ఈ బొటానికల్ గార్డెన్ అయితే మొత్తం చూసేయరు. ఇక లాస్ వేగస్ పోతే తప్పకుండా చూడాల్సిన ప్లేసెస్ లో ఇదైతే ఫస్ట్ ఉంటది. ఇక నెక్స్ట్ మస్ట్ విజిటెడ్ ప్లేస్ అయితే వాటర్ షో అన్నమాట. ఇది బెలాజియో నుంచి బయటకు రాగానే దాని పక్కనే ఉంటది. ఈ వాటర్ షో అయితే ఎవ్రీ 15 మినిట్స్ కి ఒకసారి జరుగుతుంది అన్నమాట. ఈ వాటర్ షోని నైట్ టైమ్ లో చూస్తే ఇంకా ఫిదా కావాల్సిందే ఎవరైనా. నైట్ టైమ్ లో లాస్ వేగస్ కి పోతే అక్కడనైతే మనకు ఒక ప్రపంచం కనిపిస్తుంది, ఇంకో ప్రపంచం. ఇక మనకి బయట ఏమి గుర్తురావు, అక్కడనే ఉండిపోతాం ఇంకా. అండ్ అట్లుంటది అట్మాస్ఫియర్, అంత బానే ఉంది. గానీ ఇక్కడ వేడికి హ్యూమిడిటీకి అస్సలు తట్టుకోలేము. నైట్ 12 o'clock అయినా గానీ బయట తిరగాలంటే వేడి భరించలేము, అంత వేడి ఉంటది అన్నమాట. ఒక్క 10 నిమిషాలు బయట తిరిగితే చాలు, చెమటలతోటి మొత్తం స్నానం చేసినట్టు అయిపోతాము. అట్లుంటది అక్కడ అట్మాస్ఫియర్ అయితే. వింటర్ సీజన్ లో వెళ్తేనైతే మంచిగా ఉంటది ఇక్కడ అట్మాస్ఫియర్. మేము సమ్మర్ సీజన్ లో పోయినాం కాబట్టి అసలు ఈ వేడి తట్టుకోలేకనైతే బాగా సఫర్ అయినాం, అదొక్కటి. ఇప్పుడు మీరు చూసిన ప్లేస్ అయితే వెనిషియన్ కెసినోలోది. ఇక ఇది కూడా మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ లాస్ వేగస్ అనమాట. ఈ కెసినోలోనైతే అట్మాస్ఫియర్ మొత్తం వెనిస్ సిటీలో ఎట్లుంటదో అట్లుంటది. డే టైము, నైట్ టైము, ఈవినింగ్ టైము మొత్తం అన్నిటిని కవర్ చేస్తారు. ఇక మనకి దాంట్లో లోపలికి పోతేనైతే అసలు బయట ప్రపంచంతో సంబంధం లేదన్నట్టు ఉంటది. అంటే డే ఉందో బయట నైట్ ఉందో అసలు ఏం కూడా తెలీదు, అట్లుంటది అనమాట ఈ వెనిషియన్ కెసినోలో. ఇక ఈ రైడ్ అయితే ఫేమస్, దీన్ని గండోలా అంటారనమాట. దీనికి పర్ పర్సన్ కాస్ట్ అయితే $40. ఇక ఇక్కడికి వెళ్తేనైతే దీన్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఇక నాకైతే జనరల్ గానే బోటింగ్ అంటే ఇష్టం కాబట్టి నేనైతే బాగా ఎంజాయ్ చేసినాం. ఇక ఈ గండోలాని ఇండోర్ లో అవుట్డోర్ లో రెండు దగ్గర తిరగచ్చు, మేమైతే ఇండోర్ లో మాత్రమే తిరిగినాం. ఇక ఈ గండోలాలో వెరీ వెరీ స్పెషల్ ఏంటిదంటే ఈ బోట్ ని రైడ్ చేసేటోళ్ళు పాట పాడతారు అనమాట. ఇక ఆ సాంగ్ స్పెషల్ అనమాట. ఆ పాట మీరు కూడా వినేసేరు. ఇక ఫైనల్ గా రైడ్ అయిపోయి వచ్చినాకనైతే వాళ్ళు కొన్ని పిక్స్ తీస్తారు. ఆ పిక్స్ మనకి నచ్చితే మనం ప్రింట్ సాఫ్ట్ కాపీ తీసుకోవచ్చు, కానీ మా పిక్స్ అయితే అంత బాగా రాలేదు, సో మేమైతే తీసుకోలేదు. లాస్ వేగస్ పోయినప్పుడు ఖచ్చితంగా చూడాల్సిన దాంట్లో ఒకటి ఈ వాల్కెనో బ్లాస్ట్. ఇదైతే ఎవ్రీ 1 hour కి ఒకసారి జరుగుతుంది అనమాట. లాస్ట్ టైం వచ్చేసి 11 o'clock నైట్. ఈ షో అయితే మంచిగా ఉంటది. ఇక ఫైనల్ గా అయితే మిడ్ నైట్ పాండే ఎక్స్ప్రెస్ లో తినేసి రూమ్కి వెళ్ళిపోయినాం. ఇక ఇట్లనైతే మా డే టూ అయిపోయింది.
ఈఫిల్ టవర్ ఒక్కటి బయట నుంచే చూసినాం, లోపలికి పోయే టైం లేకుండే. ఇక ఇట్లనైతే మా ఈ సెకండ్ డే అయిపోయింది. నెక్స్ట్ అయితే డే 3 వీడియో తోటి మీ ముందరికి వచ్చేస్తా. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ అనదర్ వీడియో.